फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स चूडला एंटे चाला मंदी लेडीस अना जेंट्स अना सरे फेस अंत बॉडी अंत तल्लगा उंटुंदी कानी मेड दग्गरिकी वच्चेसरिकी चाला नल्लगा उंटुंदन्नमाट ई प्रदेशंलो एंटंटे कोंतमंदी पड़ने वस्तुवुलु एमन्ना अंटे चैन्स गानी ఏమన్నా వేసుకున్నా సరే బ్లాక్ గా బాగా పేడు కట్టుకుపోయినట్టు అయిపోతుంది. అలాగే ఏంటంటే ఒత్తిడి టెన్షన్ ఇలా ఉన్నా సరే ఇంకా వేరే వేరే అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మెడ బాగా నల్లగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి చాలా మంది ఆ నల్లగా ఉన్న మెడని తెల్లగా చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. 100% ఇప్పుడు నేను చెప్పేది ట్రై చేసి చూడండి. మీరు ఎన్ని ట్రై చేసినా సరే ఆ బ్లాక్ పోలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పింది 3 డేస్ వాడి చూస్తే 3 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. చాలా మంది యూస్ చేసిన టిప్ చాలా చాలా పవర్ఫుల్ పనిచేసింది. అలాగే స్కిన్ మీద మీకు ఎంత బ్లాక్ ఉన్నా సరే ఆ బ్లాక్ మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది చక్కగా తెల్లగా మెరిసిపోయేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అనమాట. కాబట్టి 100% మీ మెడ తెల్లగా చక్కగా ఫేస్ ఎలా అయితే ఉందో అలానే మీ మెడ కూడా చక్క తెల్లగా అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు లేడీస్ అనే జెంట్స్ అని ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. కాబట్టి 100% ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెని తీసుకొని చిన్న గిన్నెలో 1 స్పూన్ శనగపిండిని తీసుకోండి. అలాగే ఏంటంటే కొంచెం పసుపు, కస్తూరి పసుపు కొనుక్కోండి. చాలా షాప్లో దొరుకుతాయి కస్తూరి పసుపు అంటే దొరుకుద్ది. ఇంట్లో మన వంటగదిలో ఉన్న పసుపు కాకుండా కస్తూరి పసుపుని 1 పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లోకి మీరు ఏం చేస్తారంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు కానీ పచ్చిపాలు కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే నిమ్మరసం ఉంటుంది కదా, దాన్ని 3-4 చుక్కల వరకు యాడ్ చేసేసి ఈ 4 గిన్నెల్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మన మెడకి ఎలా అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందో ఆ విధంగా మనం ఈ మొత్తాన్ని కూడా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని మెడ భాగానికి మొత్తానికి కూడా బ్లాక్ మొత్తానికి కూడా మీరు చక్కగా అప్లై చేసేసుకోండి. ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, కాళ్ళు చేతులకు, మొత్తం స్కిన్ మొత్తం టోటల్ బాడీకి ఫుల్ వైట్నింగ్కి ఇది పనిచేస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఫేస్కి అప్లై చేయడం వల్ల. కాబట్టి మీరు ఫేస్కి అయినా సరే మొత్తం బాడీ మొత్తానికైనా సరే అప్లై చేసుకోవచ్చు. మెడకి, కాళ్ళు చేతులకి, ఫేస్కి అన్నింటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఇందులో శనగపిండిని యూజ్ చేస్తున్నాం కాబట్టి శనగపిండి అనేది స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ మీద ఉన్న మురికిని ట్యాన్ రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎంత పేడు కట్టినా మీరు నలుపు అయినా సరే ఆ నలుపుని పూర్తిగా రిమూవ్ చేయడానికి శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత పసుపు కూడా తెలుసు కదా, పసుపు అనేది స్కిన్ వైట్నింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది పసుపు. ఇంకా చాలామందికి మచ్చలు, ముడతలు ఇలాంటివి ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి పెరుగు యూజ్ చేస్తాం, పెరుగు కూడా అంతే. మన స్కిన్ వైట్నింగ్కి, స్కిన్ అనేది స్మూత్గా అవ్వడానికి కూడా మనకి పెరుగు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల చాలా చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది అనమాట. మీకు మరీ 4-5 నెలల వరకు రిజల్ట్ కనిపించకపోవడం అలాంటిది ఏమి ఉండదు. చక్కగా 3-4 టైమ్స్ యూజ్ చేసినప్పుడే మీకు ఖచ్చితంగా రిజల్ట్ రావడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా వాటన్నింటినీ కలిపి మీ మెడ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని మినిమం 30 మినిట్స్ ఉంచుకోండి. ఫస్ట్ కొంచెం గోరువెచ్చడి వాటర్తో వాష్ చేసుకున్నాక అప్పుడు అప్లై చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిన తర్వాత మీరు కొంచెం వాటర్ తీసుకుంటూ ఇలా రుద్దుకుంటూ మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్క్రబ్బింగ్ లాగా చేసుకుంటూ ఇలా రిమూవ్ చేసుకుంటూ మనం వాటర్ కడిగేసుకోండి. నా వాటర్తోనే క్లీన్ చేసుకోండి, అంతేగాని సోప్ కానీ ఇవేమీ యూజ్ చేయొద్దు. ఇలా కనుక వారానికి అంటే మీకు బాగా బ్లాక్ ఉందనుకోండి డైలీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వారానికి 3 సార్లు యూజ్ చేయండి. 100% 3-4 టైమ్స్ మీరు యూజ్ చేసినప్పుడే మీ మెడ మీద ఎంతైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ మొత్తం పోయి స్కిన్ అనేది చాలా చాలా మెరిసిపోతుంది అనమాట. నిజంగా మీరు అశ్రద్ధ చేయకుండా ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.